ప్రకాశం జిల్లాలో ప్రజల సంక్షేమం కోసం ఆనందయ మందును పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. స్థానిక ఒంగోలులోని మంత్రి నివాసంలో ప్రజలకు ఆనందయ్య కరోనా మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ అటవీ శాఖ మంత్రి మాట్లాడుతూ జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు ఆనందయ్య కరోనా మందును పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇప్పటికే ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు 2 సార్లు కరోనా మందు పంపిణీ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఒంగోలు నియోజకవర్గ పరిధిలో 3వ విడతగా ఈ రోజు 10,000 మంది ప్రజలకు ఆనందయ్య కరోనా మందుపై ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఏది కోరితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి చెప్పారు. ఒంగోలు నియోజకవర్గంలో కరోనా మందు పంపిణీ పూర్తయిన తర్వాత ఇతర నియోజకవర్గాల్లో ప్రజలకు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. జిల్లాలో అన్ని గ్రామాల్లో సచివాలయ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రతి ఇంటికి పోయి మీకు చేరిందా లేదా, మరి చేరకపోతే వాళ్ళు ఇచ్చేటట్టు కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ నమ్మకాన్ని మనం ఇచ్చేయాలి. కాబట్టి నేను ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రజలు ఏది కోరుకుంటే అది చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఆనందయ్య గారు మందు మీద ఇబ్బంది లేదు అని చెప్పిన తర్వాతే మన మందు అప్పుడు దాకా మేము మందు పంపిణీ జరిగింది. అయిపోయిన తర్వాతే మందు పంపి